షకీలా, ప్రముఖ పోర్న్ స్టార్, కేరళ ఆరాధ్య దేవత షకీలా. షకీలా బయోపిక్ ఇంద్రజిత్ లంకేష్ డైరెక్షన్లో రిలీజ్ అయింది. ఇటు ఓటీటీలోను అటు థియేటర్స్లోను రిలీజ్ అయిన ఈ సినిమా ఎలా ఉందో చూద్దాం. షకీలా చిన్నప్పటి నుంచి ఎన్ని కష్టాలు పడింది, ఎన్ని కష్టాలు పడి అసలు పోర్న్ స్టార్గా ఎందుకు మారింది, మారిన తర్వాత పరిస్థితులు ఆమెను ఇంకా కొనసాగేలా ఎందుకు చేశాయి, ఆమె చివరి ప్రస్థానం ఎక్కడితో ముగిసింది అన్నది ఈ బయోపిక్లో దర్శకుడు ఇంద్రజిత్ లంకేష్ చూపించాడు. కొన్ని సంవత్సరాల క్రితం కేరళ మొత్తాన్ని ఊపేసిన షకీలా భూత సినిమాలు, మలయాళ సూపర్ స్టార్స్ మమ్ముట్టి మోహన్ లాల్ సినిమాలు కూడా ఆమె సినిమా వస్తుంది అంటే రిలీజ్ వాయిదా వేసుకునేవారు. కేరళలో ఆమె సినిమాల్ని బ్యాన్ చేయాలని ఎంతోమంది పోరాటాలు చేశారు. అయితే అవన్నీ ఈ సినిమాలో దర్శకుడు చూపించాడు. ఈ సినిమా కథ ఎలా స్టార్ట్ అవుతుందంటే, షకీలా బయోపిక్ని సినిమాగా తీద్దాం అనుకుంటాడు ఓ దర్శకుడు. దానికోసం ఒక గొప్ప రచయితను పిలుచుకొస్తారు. ఆ వచ్చిన రచయిత ఆమె గురించి హేళనగా మాట్లాడతాడు. కానీ ఆమెకు లై డిటెక్టర్ టెస్ట్ చేసి ఆమె చెప్తుందంతా నిజమని గ్రహించిన తర్వాత అతను ఆ కథను పూర్తి చేస్తాడు. ఈ విధంగా షకీలా తన బయోపిక్ని తనే నేరేట్ చేస్తుంది. ఈ కథలో మెయిన్ విలన్ సలీం అనే హీరో. అతనికి అమ్మాయిలంటే పిచ్చి, ఆడవాళ్ళంటే చులకన. ఆ హీరో పాత్ర కేరళలోని ఒక సూపర్ స్టార్ హీరోని పోలి ఉంటుంది. ఈ పాత్రను పంకజ్ త్రిపాఠి పోషించాడు. ఇంతకీ షకీలాతో గొడవ పడిన హీరో ఎవరు అంటే మమ్ముట్టి అని చెప్పాలి. ఎందుకు అంటే మమ్ముట్టి నటించిన పోలీస్ సినిమా కసాబాలో ఒక సీన్ని పంకజ్ త్రిపాఠి ఎగ్జాక్ట్గా ఈ సినిమాలో చేస్తాడు. అంటే షకీలా జీవితంలో విలన్ మమ్ముట్టే అని మనకు అర్థమైపోతుంది. పోలీస్ స్టేషన్లో లేడీ పోలీస్ ఆఫీసర్ బెల్ట్ పట్టుకొని దగ్గరికి లాక్కొని ఆమె చేతిలో కాల్ చేసిన సిగరెట్ పెడతాడు. ఈ సీన్ కసాబా సినిమాలోది. మలయాళంలో సూపర్ హిట్ అయిన ఆ సినిమా సీన్ని దర్శకుడు ఇంద్రజిత్ లంకేష్ వివాదం కోసం ఈ సినిమాలో పెట్టాడో లేంటో. ఇన్ని విశేషాలున్న ఈ షకీలా సినిమా అస్సలు ఆకట్టుకోదు. ఎందుకు అంటే ప్రధాన పాత్రధార అయిన రిచా చద్దా షకీలాగా నటించిన ఆ పాత్రలో జీవం లేదు. ఆమె మొహం ఎప్పుడూ ఒకే ఎక్స్ప్రెషన్తో ఫస్ట్ నుంచి చివరి వరకు ఉంటుంది. బాధ కానీ పెయిన్ కానీ ఏది ఆ మొహంలో మనకి కనపడదు. స్తబ్దుగా ఉంటుంది. చూసేటప్పుడు మనకే ఈ సినిమా ఎప్పుడైపోతుందో అన్న ఫీలింగ్ వస్తుంది. పంకజ్ త్రిపాఠి మమ్ముట్టి క్యారెక్టర్లో నటించిన ఆ సీన్లన్నీ కూడా మనం ఇవన్నీ ఎక్కడో చూసినట్లే ఉంది అన్న ఫీలింగ్ కలుగుతాయి. ఎస్తేర్ షకీలా డబుల్ బాడీగా నటించింది. ఆమె కూడా చేసింది ఏం లేదు. ప్రధానంగా దర్శకుడే పెద్ద మైనస్ ఈ సినిమాకి. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్లో నెరేషన్, వరస్ట్ బ్యాక్గ్రౌండ్ స్కోర్తో సినిమా నడుస్తుంది. దానివల్ల చూసేవాళ్ళకి నీరసం కలుగుతుంది. డర్టీ పిక్చర్ హిట్ అవ్వడానికి విద్యా బాలన్ ఆ పాత్రలో జీవించింది. ఆమె తన బాడీని కూడా డిఫరెంట్ స్టేజ్లకు తగ్గట్లు మార్చుకుంది. ఈ సినిమాలో అటువంటివి ఏమీ కనపడవు. ఫ్లాట్ నెరేషన్. టైం కుదిరితే ఈ సినిమా చూడండి, టైం లేకపోతే ఈ సినిమాను స్కిప్ చేయండి. కెమెరా బాగుంది, కొన్ని కొన్ని చోట్ల అద్భుతంగా తీశారు. కానీ సినిమా మొత్తం ఓవరాల్గా చూసుకుంటే నిరాశను కలిగిస్తుందని చెప్పొచ్చు. హాట్ సీన్లు ఉండవు, కళ్ళు చెదిరే లొకేషన్స్ ఉండవు, చెమ్మగిల్లే సన్నివేశాలు ఉండవు. ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 1/5.